నారాయణ సార్ గారికి, అలాగే మ్యాగ్మో కంపెనీ తరఫున వచ్చినటువంటి సంతోష్ గారికి, ఎల్ఎండి తరఫున వచ్చినటువంటి శ్రీకాంత్ గారికి, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ వచ్చేటువంటి డ్రైవర్లకి అందరికీ నమస్కారాలు. మీ అందరికీ రోడ్డు భద్రత ఐడియా ఉన్నది. ఎక్కించుకున్న తర్వాత మళ్ళా స్టాప్ టు స్టాప్ ఆపుతుంటారు వెహికల్. మీరు స్టాప్ టు స్టాప్ ఆపుతున్నప్పుడు ఏ యొక్క సిగ్నల్స్ వాడాలి? సిగ్నల్స్ వేస్తున్నారా మీరు? ఏ సిగ్నల్స్ వేస్తారు బండి ఆపేటప్పుడు? మీరు సైడ్ తీసుకున్నప్పుడు ఏ సిగ్నల్స్ వేస్తున్నారు? ఏ సిగ్నల్స్ వేస్తున్నారు అంటున్నారు? ఎల్లో సిగ్నల్ వేయాలి. వేస్తున్నారా? పిల్లలు ఎక్కిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ఇది ఒకటి చూసుకోండి. ఎందుకంటే మీరు బళ్ళు ఆపేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా బ్రేక్ వేయడం వల్ల మొన్న 5 రోజులకు యాక్సిడెంట్ అయింది. ఒక అమ్మాయి పన్నిరిగింది, పేపర్లు కూడా వచ్చారు. ఎందుకంటే మీరు స్పీడ్ సంవత్సరం ఈ విధంగా జరుపుకుంటూ ఉంటాం. జాతీయ స్థాయి నుంచి జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది కూడా ఇదే మాసంలో ఎందుకు జరుపుకుంటామంటే సంవత్సరంలో మొట్టమొదటి మాసం ఇదే. ఇక్కడే మనం దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకునేటట్టయితే ఆ తర్వాత రోజుల్లో కూడా మనం జాగ్రత్త పడి ఎటువంటి ఆంటువర్డ్ ఇన్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్స్ అలాంటివి డ్యామేజ్లు జరగకుండా ఉంటాయనేసి పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. దాని ప్రకారంగా ప్రతి సంస్థలోనూ మా ఆర్టీసీ అవనియండి, మరి ఈ మోటార్ వెహికల్ సంస్థ అయినా సరే అండి, ప్రతి కంపెనీలోనే అవనియండి, అలాగే పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో అవనియండి, ఇవన్నీ ర్యాలీలు జరగడము, సభలు ఏర్పాటు చేసుకోవడము, కొన్ని విషయాలు మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి నేను కూడా హాజరవడం జరిగింది అన్నమాట. యాక్చువల్గా ఇవి చెప్పుకునే బంధువుల ముందు మనం కొన్ని జాగ్రత్తలు ఒక పౌరుడిగా, ఒక రోడ్డును ఉపయోగించే మనిషిగా ఏ ఏ స్టేజుల్లో ఏ విధంగా మనము నడుచుకోవాలనేది తెలుసుకోవాలన్నమాట. మనమే ఒక రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న ఒక పెడస్టేరియన్గా మరి రోడ్డుని ఏ విధంగా ఉపయోగించాలనేది మనం తెలుసుకోవాలి. స్పీడ్ అనేది ముఖ్యం కాదు, జాగ్రత్త అనేది ముఖ్యం అన్నమాట. మనం ఎంత జాగ్రత్తగా మన ఆటోలో ఉన్న ప్యాసింజర్లు తీసుకెళ్ళగలుగుతామో అప్పుడు మనకు కూడా ఆదరణ పెరుగుతుంది. ఎందుకంటే ఆటోలను కూడా ఆశ్రయించే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. మీరు చూస్తూ ఉంటారు ఆటోలు బోల్తా కొట్టడము, ప్రమాదాలు జరగడము, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇకపోతే హెవీ వెహికల్ వాహనదారులుగా అంటే ఒక బస్సు డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ ఇక్కడ మరణానికి సంబంధించిన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏదైనా హిట్టింగ్ జరిగిందంటే స్పాట్ డెడ్ అనమాట. ఇంకంతే, దానికి ఇంకా వేరే ఏం లేదు. లేదంటే చెయ్యి రూపడమో కాలి రూపడమో ఇంకా వికలాంగులుగా తయారవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే మనకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కానీ అలాగే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ కొన్ని నియమ నిబంధనలు అన్నీ రాసి పెడుతూ ఉంటారు, ఎగ్జిబిట్ కూడా చేస్తూ ఉంటారు రహదారుల్లో. కానీ అవేవి మనం గ్రహించట్లేదు. సపోజ్ ఒక